అత్యంత కీలక నేత పార్టీ పెట్టినప్పటి నుంచి నమ్మకంగా కోసం అతి కొద్ది మంది నేతల్లో ఒకరు పెద్దాపురం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించి టీడీపీలో అత్యంత కీలక నేతగా ఉన్న చిన్నరాజప్ప రాజకీయ ప్రస్థానం వచ్చే ఎన్నికల వ్యూహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అత్యంత కీలక నేతగా ఉన్న చినరాజప్ప ప్రస్తుత కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం పెదగాడవల్లి గ్రామంలో రంగయ్య కొండమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆయన జన్మించాడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రాజప్ప తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఎంఏ వరకు చదివాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక సభ్యునిగా కొనసాగాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉప్పలగుప్తం మండలం ఎంపీపీగా ఎన్నికై మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దిన ఘనతను దక్కించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగి తన సమర్థతను చాటుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్ గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సివిల్ సప్లైస్ చైర్మన్గా రెండు వేల ఒకటిలో కెనరా బ్యాంక్ డైరెక్టర్గా వివిధ పదవులను అధిరోహించి ఆయా సంస్థలను సమర్థవంతంగా నడిపిన నేతగా ప్రజల నీరాజనాలను అందుకున్నాడు ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు ఎమ్మెల్సీగా పనిచేశాడు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశానుసారం పెదాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందాడు విశ్వసనీయతకు మారుపేరుగా సాధారణ కార్యకర్త స్థాయి నుండి అనేక పదవులు చేపట్టి పార్టీ జయాపజయాలలో కీలక పాత్ర పోషించిన రాజప్ప నుండి కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే పనిచేశాడు రాజప్ప విశ్వసనీయత సమర్థతే ఆయనకు మొదటిసారి పోటీ చేసిన ప్రత్యక్ష ఎన్నికలలో భారీ విజయాన్ని అందించడంతో పాటు అధినేత నుండి ప్రశంసలను కురిపించింది దీంతో పాటే నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ప్రభుత్వంలో రెండు కీలక పదవులు వరించాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా విపత్తు నివారణ శాఖ మాధ్యులుగా కీలక పదవులు లభించాయి బాలయోగి రాజకీయ వారసుడిగా కోనసీమతో పాటు తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెదాపురం నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాను అని ఇచ్చిన మాటకు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కోనసీమ అయితే నుండో వచ్చి ఇక్కడ పోటీ చేసినా తనను గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించిన పెదాపురం నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నప్పుడు ఆయన వినమ్రత ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కనిపిస్తుంది రాష్ట్ర హోంమంత్రి అయినా తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురంలో మాత్రం రాజప్ప సాధారణ సభ్యుని వలె మెలుగుతూ అందరినీ ఎంతో ఆప్యాయతతో పలకరిస్తాడు అందుకే గత ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు వైసీపీకి చెందిన తోటా సుబ్బారావు నాయుడిని పదివేల ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆధిక్యం మరింత పెంచుకున్నాడు ఈసారి హ్యాట్రిక్ పై గురిపెట్టాడు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పెద్దాపురంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అదే సామాజిక వర్గం నుంచి ఉండడంతో ఇక్కడ పోటీ కీలకంగా మారింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాపులు బీసీలు పార్టీ అండగా ఉన్నారని నిమ్మకాయల చిన్నరాజప్ప బలంగా నమ్ముతారు చంద్రబాబు అందించిన పాలనను ఎప్పుడూ వివరించటంలో ముందుంటారు చంద్రబాబు నాయుడు ఆనాడు పాదయాత్ర చేస్తూ కాపులకు రిజర్వేషన్కు సంబంధించిన హామీలను సైతం ఇచ్చారని గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు టీడీపీ పాలనను కాపులకు స్వర్ణయుగంగా ఆయన చెప్తారు కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని నిమ్మకాయల చినరాజప్ప అంటారు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మినహా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ముందుకు సాగుతున్న చినరాజప్ప మరో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు